శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారికి మహోత్కృష్టమైనటువంటి సువర్ణ పుష్పార్చన చేస్తున్నాం. ఆ కార్యక్రమాలన్నీ ఏంటో నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, అన్ని వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలో చాలా చిన్నగా చెప్తానండి. అమ్మవారికి 1008 సువర్ణ పుష్పాలతో అర్చన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే కనుక మాకు 500 స్వర్ణ పుష్పాలు దొరికాయి, ఇంకా 500 అయితే స్టాక్ దొరకలేదు. వీఆర్ ట్రైయింగ్ ఫర్ దట్. అందరికీ కూడా అమ్మవారి యొక్క సువర్ణ పుష్పాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అమ్మవారికి కార్తీక పౌర్ణమి రోజున సువర్ణ పుష్పార్చన అంటే వెండివే కాకపోతే బంగారు వర్ణం ఉంటాయి. బంగారు పుష్పం కొనాలంటే ఒక్కొక్కటి మనకి 40,000 దాకా పోతుంది. 5 గ్రాములు మినిమం ఉంటుంది. 5 గ్రాములు పుష్పం దొరకాలంటే కష్టం. సో సువర్ణ ఛాయలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పుష్పాలతో అభిషేకం చేస్తున్నాం. ఆ అమ్మవారికి అర్చన చేసినటువంటి సువర్ణ పుష్పం తీసుకొని మీ ఇంట్లో ట్రెజర్లో పెట్టుకోండి. మీ బీరువాలో ధనం ఉన్న చోట ఆ యొక్క స్వర్ణ పుష్పాన్ని పెట్టుకోండి. గ్యారంటీగా మీకు మీ యొక్క ట్రెజరీ ఎప్పుడు కూడా, మీ యొక్క ఖజానా ఎప్పుడు ఖాళీ అవ్వదు, నిండుతూనే ఉంటుంది. ఇట్స్ మై ప్రామిస్, గ్యారంటీ. ఒకవేళ నేను చెప్పింది జరగలేదు అనుకోండి, ఆ స్వర్ణ పుష్పం తెచ్చి నాకు ఇచ్చేసేయండి, మీ డబ్బులు నేను వాపస్ ఇస్తాను, గ్యారంటీ ఇస్తున్నాను నేను. అమ్మవారి యొక్క స్వర్ణ పుష్పార్చన కేవలము ఇప్పటికి 194 మాత్రమే ఉన్నాయి. ఎవరైతే కావాలనుకుంటున్నారో తొందరగా బుక్ చేసుకోండి. అంతకుమించి నా దగ్గర ఎక్కువ లేవు, దొరకలేదు నాకు. ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కడ దొరికినా సరే మళ్ళీ పెడతాను, కానీ ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి, తొందరగా బుక్ చేసుకోండి. స్వర్ణ పుష్పాలు అయితే ఎక్కువగా లేవు. ఆ స్వర్ణ పుష్పార్చన కనుక చేసినటువంటి పుష్పాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి. అది ప్రదీప్ జోషి అన్నయ్య ఇస్తున్నటువంటిది. మీ కన్నబిడ్డ లాంటి వాడు మీ ఇంటిలో ఒక భాగస్వామి. నాకు అర్థమైపోయింది, అందరూ ఇంట్లో యూట్యూబ్ చూస్తున్నారు, ఇవాళ జోషి గారి వీడియో ఎందుకు రాలేదు అని కలవరపడుతున్నారు. అందరూ ప్రేమగా నన్ను ఆప్యాయంగా మీ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరి విషయం నాకు నాగరాజ్ చెప్తున్నాడు, ఎక్కడ పోయినా సరే ప్రదీప్ జోషి అన్న ఎక్కడున్నారు, మేము ఒక్కసారి అన్నను కలవాలి. మీ అందరికీ నేను కలుస్తానండి. నేను వస్తున్నాను. నేను ధర్మ సంరక్షణ యాత్ర అని చేస్తూ ప్రతి ఊరు తిరుగుతాను, నేను ప్రామిస్ చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం వారిని అప్రోచ్ అయ్యాను, వారు గనక నాకు అవకాశం కల్పిస్తే ధర్మ ప్రచార పరిషత్ చెప్పున తరపు నుండి నేను ధర్మ సంరక్షణ యాత్రను, హిందూ ఐక్యత వర్ధిల్లాలి, హిందువులందరూ ఒకే తాటికి రావాలి, ఇకపై కులముల ప్రతిపాదన ఎవరు హిందువులు విడిపోకూడదు, ఇకపై ఆచార విచారాల ప్రతిపాదన విడిపోకూడదు, హిందువులందరూ ఐక్యం అవ్వాలి, ఐక్యతను చాటాలి, ఇకపై విజ్ఞానమే గొప్పది అనే తత్వాన్ని చాటడానికి నేను వస్తాను. ప్రతి ఊరూరికి వస్తాను, మీ అందరినీ కలుస్తాను. అందరూ హ్యాపీగా నాతో మాట్లాడవచ్చు. నేను సామాన్య మనిషినే, మీ కుటుంబ సభ్యుడినే, మీ ఇంటికి వస్తాను నేను. సమయం వస్తుంది, కాస్త నాకు నిలదొక్కుకోవాలి. ఈ ధర్మ సంరక్షణకై మహోత్కృష్టమైన యాగం చేస్తున్నాను. ఈ యాగము ప్రపంచానికి చెప్పడానికి ఇదిగో ప్రదీప్ జోషి ఉన్నాడు. ధర్మాన్ని సంరక్షించడానికి, ధర్మ సంరక్షణ చేయడానికి, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రతిపాదింప చేయడానికి ఒక బంట్ వచ్చాడు, అమ్మవారి బంట్ వచ్చాడు అని ప్రపంచానికి తెలియజెప్పడానికే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో కార్యక్రమం చేస్తున్నాను. ఈ బంటుకి ఎంతమంది సహకారం ఇస్తున్నారో చూస్తాను. రాముడు అంత పెద్ద సేతు కట్టేటప్పుడు ఒక ఉడత వచ్చి ఇసుక సహాయం చేసిందట, ఉడత సహాయం చేసిందట. ఇప్పుడు నేను చేస్తుంది అది. ధర్మ సంరక్షణ అనేటువంటి మహావారధిని కడుతున్నాను నేను. ఆ వారధికి మీరెంతవరకు సహాయం చేస్తారో చూస్తాను. రండి, మీ కుటుంబ సభ్యుడిగా భావించండి. ప్రదీప్ జోషి చేస్తున్న కార్యక్రమం మన ఇంటి కార్యక్రమం అనుకోండి. అమ్మవారి యొక్క మహోత్కృష్టమైన శక్తిని మీరు వరప్రసాదంగా పొందండి, సువర్ణ పుష్పాలని వరంగా పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.